రెండోసారి బిగ్ బాస్కు వెళ్ళిన అఖిల్కు చేదు అనుభవం ఎదురైంది. ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన ఈ ఒక బిగ్ బాస్ షోలో తను ఓటమి పాలయ్యాడు. ఒక రన్నర్గా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. కాకపోతే ఇక్కడ బిందు విన్నర్గా నిలిచింది. కాకపోతే ఇక్కడ కనుక చూసినట్టయితే కొన్ని కోట్లాది మంది జనాలు అఖిల్ ఫ్యాన్స్గా మారిపోయారు. తన మెచ్యూరిటీ లెవెల్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పారు. అయితే అఖిలే గెలవాలని అఖిలే నెంబర్ వన్ అని అఖిలియన్స్, సోహెల్ని ప్రేమించేవాళ్ళు సోఖిలియన్స్, అలాగే మోనల్ ఇష్టపడేవాళ్ళు, అలాగ చాలామంది అఖిల్కి ఓట్లు వేసినప్పటికీ కూడా బిందు మాధవి గెలవడం జరిగింది. అయితే నిజానికి అఖిల్ రెండోసారి బిగ్ బాస్కు రావడానికి గల ప్రధానమైన కారణం వాళ్ళ నాన్నగారి అనారోగ్యం. వాళ్ళ నాన్నగారి అనారోగ్యం చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. ఆ విషయం తనకి తెలిసి కూడా ఎక్కడా కూడా డబ్బుకి లోబడి తను మధ్యలో డబ్బులు తీసుకుని రాలేదు. కప్పు కొట్టాలన్న ప్రధానమైన ధ్యేయంతోనే ఉన్నాడు. అయినప్పటికీ తనని కప్పు వరించకపోవడంతో చాలా తీవ్రమైన నిరాశకు అఖిల్ వాళ్ళ అమ్మగారితో పాటుగా అఖిల్ కూడా లోనయ్యాడు. కానీ ఆ బాధను తీర్చడం కోసం అఖిల్ ఫ్యాన్స్ రాత్రికి రాత్రే ఒక అద్భుతానికి పూనుకున్నారు. అదేంటి అంటే, బహుశా బిగ్ బాస్ దృష్టిలో అఖిల్ ఓడిపోయి ఉండొచ్చు, కానీ మా దృష్టిలో మాత్రం అఖిల్ విన్నర్ అంటూ అఖిల్ కోసం ఒక రోరింగ్ విన్నింగ్ కప్ని తీసుకొచ్చారు. అద్భుతంగా ఉన్న ఆ కప్ని వాళ్ళ నాన్నగారి ముందు ఓపెన్ చేసి వాళ్ళ అమ్మగారి చేతుల మీదుగా తీసుకున్నాడు అఖిల్. అయితే ఆ సమయంలో అఖిల్ చాలా అంటే చాలా భావోద్వేగానికి లోనయ్యాడు. నా అభిమానులు నాకు ఇంత ప్రేమ చూపిస్తున్నారు, ఇంతకన్నా గొప్ప కప్ ఏమీ ఉండదు అంటూ చాలా అంటే చాలా వెక్కి వెక్కి ఏడ్చాడు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.